వెల్కమ్ టు విజ్డమ్ ఛానల్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా ఛానల్ చూస్తే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కన ఉన్నటువంటి బిల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ కోసం, జాబ్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో. ఇదండి అఫీషియల్ వెబ్సైట్. దీనిలో కనుక మనం చూసినట్లయితే అడ్వర్టైజ్మెంట్ చూడండి. ఇందులో ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ బై ఇండియన్ సిటిజన్ హూ ఫుల్ఫిల్ ద ఫాలోయింగ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అండ్ అదర్ ఎలిజిబిలిటీ కండిషన్స్ యాజ్ ఆన్ 1/9/2019 ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ 2 సపరేట్ ప్యానెల్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ 35 and 23 వేకెన్సీస్. సీనియర్ అయితే 35 అండి, జూనియర్ అయితే 23 పోస్టులు ఉన్నాయండి. ఇది కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి ఏం కావాలో చూడండి. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అండ్ షార్ట్ హ్యాండ్ ఉండాలి విత్ స్పీడ్ ఆఫ్ 110 వర్డ్ ఫర్ మినిట్, నాలెడ్జ్ ఫర్ కంప్యూటర్ ఆపరేటర్ విత్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 40 వర్డ్స్ పర్ మినిట్ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫర్ వర్కింగ్ యాజ్ ఎ స్టెనోగ్రాఫర్ గ్రూప్ డి ఆర్ యాజ్ స్టెనోటైపిస్ట్ ఇన్ ఈక్వలెంట్ గ్రేడ్ ఆర్ కలెక్టివ్లీ ఇన్ ద సెడ్ గ్రేడ్స్ ఇన్ హయ్యర్ గ్రేడ్. ఎక్స్పీరియన్స్ అనేది సీనియర్ పర్సనల్ అసిస్టెంట్లో తప్పనిసరి అండి. అదే కనుక మనం చూసినట్లయితే పోస్ట్ ఫర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్లో మనకు డిగ్రీ రికగ్నైజ్ యూనివర్సిటీ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ షార్ట్ హ్యాండ్, నాలెడ్జ్ కంప్యూటర్ ఆపరేషన్ విత్ టైప్ స్పీడ్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 40 వర్డ్ ఫర్ మినిట్. ఇది మనకు వచ్చేసి ఏజ్ వచ్చేసి 32 ఉండాలండి. మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ముందే ఇవ్వడం జరిగింది. ఇది సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ కంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది విత్ మల్టిపుల్ చాయిస్. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 50 జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి, 25 ఆటిట్యూడ్ బేస్డ్ ఉంటాయి, లాజికల్ బేస్డ్ కూడా ఉంటాయి, 25 జీకే క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి. క్వాలిఫైయింగ్ మార్క్స్ మినిమం వచ్చేసి 50 మార్క్స్ అండ్ ఆబ్జెక్టివ్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనేది 10 మ్యాక్సిమం మార్క్స్ ఉంటాయి. క్వాలిఫైయింగ్ మార్క్స్ 5 మార్క్స్ అండి. మొత్తం 1 hour 45 minutes ఉంటుంది. షార్ట్ హ్యాండ్ వచ్చేసి 45 minutes ఫర్ ట్రాన్స్క్రిప్షన్ ఉంటుందట. మ్యాక్సిమం మిస్టేక్స్ పర్మిషన్ 5% ఆఫ్ ద టోటల్ వర్డ్స్ డెడికేటెడ్, వితౌట్ మిస్టేక్స్ 100%, మెథడ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ 1% కనుక అయితే 90%, 2% మిస్టేక్స్ అయితేనేమో 80%, 3% మిస్టేక్ అయితే 70%. మొత్తం 7 మినిట్స్ ఉంటుంది ఈ విధంగా. తర్వాత టైపింగ్ స్పీడ్ టెస్ట్ అండ్ కంప్యూటర్ 40 words per minute, లెస్ దెన్ 3% మిస్టేక్ అలౌడ్, మ్యాక్సిమం మార్క్స్ 10 అండ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 5. మొత్తం దీనికి 10 మార్క్స్ ఉంటాయి. ఇంటర్వ్యూ కూడా మ్యాక్సిమం మార్క్స్ 25, క్వాలిఫైయింగ్ మార్క్స్ 13 ఉన్నాయి ఇందులో. తర్వాత ఈ జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి సేమ్ ఆబ్జెక్టివ్ ఉంటుంది, 100 మార్కులు ఉంటాయి, 50 జనరల్ ఇంగ్లీష్ ఉంటాయి, 25 ఆప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్ ఉంటుంది, 25 జీకే క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ అనేది సేమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి, 10 ఉంటాయి, మినిమం 5 రావాలి. టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 1 hour 45 minutes. అయితే తర్వాత షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాక్సిమం 5% కంటే ఎక్కువ ఉండకూడదు తప్పులు అనేటువంటివి. ఇది 7 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. టైపింగ్ స్పీడ్ కూడా ఉంటుంది, 10 మార్కులు ఉంటాయి, 3% కంటే ఎక్కువ తప్పులు ఉండకూడదు, మినిమం క్వాలిఫై మార్క్స్ 5. దీనికి 10 మార్క్స్ ఉంటాయి. తర్వాత ఇంటర్వ్యూ వచ్చేసి 30 మార్క్స్ ఉంటాయి, 15 మార్క్స్ మినిమం ఉంటుందన్నమాట. సో ఇది మొత్తం కూడా ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్ వచ్చేసి 24/10/2019. సో ఎప్పటి వరకు అయినా ఇంకా 1 మంత్ ఉందండి దా అప్రాక్సిమేట్లీ. సో ఎవరైనా షార్ట్ హ్యాండ్ ఇంకా ఉన్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఇది అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.